డౌట్ క్లారిఫై చేసుకుంటున్నారురా నాయన. నాకే కాదు ఈ డౌట్ మా నాన్నకు కూడా ఉందన్నమాట. మా ఇద్దరికి ఏంటేరా, మా పేటలో ఉన్న వాళ్ళందరికీ ఉంది. వాళ్ళు ఉదయాన్నే లేచి ఒరే మీ నాన్నంత నల్లగా ఉంటే నువ్వు ఇంత తెల్లగా ఉన్నావేంటని అడుగుతుంటే సమాధానం చెప్పలేక తస్తున్నానురా. అవును, మీ మమ్మీ డాడీతో ఈ డౌట్ క్లియర్ చేసుకోలేదా? ఇప్పుడే కదరా నువ్వు వాడేచ్చావు. నేను తిన్నగా అక్కడికి వెళ్తున్నా. ఎక్కడికి? మా బాబు దగ్గరికి. ఒరే బాబు, ఏ కలర్ కాంబినేషన్ క్యా హై, ఇత్నా డిఫరెన్స్ కైసా హై అని హిందీలో అడుగుతాను రండి. చెప్పకపోతే మా అమ్మని అడుగుతా. ఇవాళ ఏ టాపిక్ అయినా ప్రళంగా మాట్లాడుకుందాం సరేనా? పొట్టిది తడబడుతుంది, నా ప్రేమ గురించి చెప్పమంటారా? లేదు, నా ప్రేమ గురించి చెప్తాను. అబ్బా నాకేదో టెన్షన్ గా ఉంది, త్వరగా చెప్పవే. ఒక రోజు అడ్రస్ చెప్పి నన్ను రమ్మన్నాడు. నేను వెళ్ళాను. అబ్బే కాదు, బ్యాడ్ జిప్. బ్యాడ్ జిప్పా? ముద్దులతోనే సరిపెట్టుకున్నారా? చాలా ప్రేమ పంచిపెట్టాడు. అబ్బా జీవితంలో మర్చిపోలేను. ఆ క్షణంలోనే మే ఇద్దరం నిర్ణయించుకున్నాం మా పెళ్లికి పెద్దలు అంగీకరించకపోయినా లేచిపోదామని. లేచిపోవటం దీనికి? మేమందరం ఫైట్ చేసి నీ పెళ్లి జరిపిస్తాం. దుమ్ము రేగిపోయేలా డాన్స్ చేస్తాం. నిజమా? అవునే. ఏం చెల్లమ్మా, ఎలా ఉందా హైదరాబాద్ వాతావరణం? బయటికి వెళ్ళాలంటేనే భయం వేస్తుందన్నయ్యా. ఎందుకని? మన స్ట్రీట్ లో ఒక అల్లరి గ్యాంగ్ ఉంది. బయటికి వెళ్తే చాలు, టీస్ చేసి ఏడిపిస్తున్నారు. అప్పుడప్పుడు కారు ఆపి నాన్న అల్లరి చేస్తున్నారు. ఏరా, మరి మీరేం చేస్తున్నారు? గమనించలేదన్నయ్యా, చెల్లెలు చెబితేనే తెలిసింది. ఆ గ్యాంగ్ నాకు చూపిస్తామా, ఏ పార్ట్ ఆ పార్ట్ సపరేట్ చేసి వాళ్ళ తల్లిదండ్రులకు పాక్షలు పంపిస్తాను. నువ్వేం భయపడకమ్మా, మన కడబాంబు తీసుకుపోయి వాళ్ళ ప్యాంటు చెవులు పెడతాను. అవేం వద్దురా, ఆ పనులు మానేయడానికి మనం అక్కడికి వచ్చింది. ముందు ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్ ఇచ్చి చూడండి, వినకపోతా తర్వాత చూద్దాం. నువ్వు తినమ్మా. అరే అరే, ఇప్పుడు నేను జగన్ గారిని ఇంటర్వ్యూ చేస్తాను, మీరు అందరూ వినండి. రే, నువ్వు ఇంటర్వ్యూ చేసేది ఏ ఛానల్ కి? అన్ని ఛానల్ కి. అరే జగన్, నువ్వు హైదరాబాద్ వచ్చి ఎన్నేళ్ళు అయిందిరా? 3 ఇయర్స్ అయిందిరా. ఈ 3 ఇయర్స్ లో ఎంత మంది అమ్మాయిలు నీకు పరిచయం అయ్యారు? చాలా మందిని చేశాను రా, బట్ నా హృదయంలో చోటున్నది మాత్రం ఒక్కరికి, ఆ అమ్మాయి నా జీవితం, నా దేవత. అరే పోరా, నేను అడిగేది నీ హృదయంలో దాగి ఉన్న అమ్మాయిని గురించి కాదురా, బయట అమ్మాయిల గురించి. రే, ఇక్కడ పరిచయమైన ప్రతి అమ్మాయి నాకు నచ్చిందిరా, వాళ్ళకి నేను నచ్చాను. రే, నువ్వు అమ్మాయిలతో గడిపిన మధురమైన స్మృతులు, మర్చిపోలేని అనుభూతులు ఏమంటే చెప్పరా? రే, నా జీవితంలో ఒక అమ్మాయిని మాత్రం మర్చిపోలేనురా. ఎక్కిందమ్మో కిక్కు, అరే జబర్దస్త్ అందం చూస్తే వచ్చిందమ్మో చిక్కు. పాట ఒళ్ళుకొస్తే తీయని ఆట చెరిపిద్దామా పట్టుని పుట్ట. తీపి చక్కెర కేళి వంపు సంపుల అరకు వ్యాలి మోగిద్దామా డోలు సన్నాయి. చంకిలున్న చోళి చెంగులు వేసి ఆడిందమ్మో ఆడేదామా హోళీ. ఆడి పాడి తుళ్ళి రోజు పండుగ స్వర్గం అయ్యిందమ్మో చేసేదామా చాలి. ఆ
చూపులు పెంచనమ్మ కొంట కొర్కెలు బయట దాచి చిచ్చు పెట్టకు ఎక్కిందమ్మ కిక్కు అరే జబర్దస్తు అందం చూస్తే వచ్చిందమ్మ చిక్కు జసన రావే జవనే
కావాల్సిందే వేసేవరా. అక్కడే ఆగిపోయావి, లోపలికి రా. వెళ్ళి తమ్ముడు, నాకేం అభ్యంతరం లేదు. ఇది నీళ్ళే అనుకో.